వాట్సప్ ఫ్యామ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు సేఫ్ అండ్ హెల్తీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఎన్ఐటి వరంగల్ అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ లైక్ ర్యాంకింగ్స్, అడ్మిషన్ క్రైటీరియా, కట్ ఆఫ్స్, ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లా ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి, ఆల్ అని ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఎన్ఐటి వరంగల్ వచ్చేసి 1959లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 248 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ఇది ఒక పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి వరంగల్, తెలంగాణ, ఇండియా. అలాగే ఫ్రెండ్స్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మనం చూసుకున్నట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2021లో 23rd ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ఓవరాల్ ర్యాంకింగ్ 2021లో 59th ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఫెసిలిటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఇన్స్టిట్యూట్లో మనకి బ్యాంక్ అండ్ ఏటీఎం, కాన్ఫరెన్స్ హాల్స్, ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ యూనిట్, గెస్ట్ హౌస్, హాస్టల్స్, ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్, లైబ్రరీ, మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్, ఎన్ఐటి క్యాంటీన్, పోస్ట్ ఆఫీస్, షాపింగ్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్. సో ఇన్ని ఫెసిలిటీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే సెంటర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, సెంటర్స్ ఫర్ అడ్వాన్స్డ్ మెటీరియల్, సెంటర్ ఫర్ ఆటోమేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్, అలాగే కంప్యూటర్ సెంటర్. సో ఫ్రెండ్స్, ఇన్ని సెంటర్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, స్టూడెంట్ అసోసియేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అసోసియేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అసోసియేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్, సో ఈ 3 అసోసియేషన్స్ అయితే మనకైతే ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే క్లబ్స్ చూసుకున్నట్లయితే, డ్యాన్స్ అండ్ డ్రామాటిక్స్ క్లబ్, లిటరరీ అండ్ డిబేటింగ్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, క్విజ్ క్లబ్, సో ఇన్ని క్లబ్స్ అనేవి మనకి ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూట్లో IEEE కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూట్లో స్పెషల్ సెల్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఓబీసీ సెల్, ఎస్సీ ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పీపుల్ సెల్. సో ఇన్ని సెల్స్ అనేవి మనకి ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూట్లో స్ప్రింగ్ స్ప్రీ. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1978లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంటర్ కాలిగేట్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్, అలాగే కల్చరల్ ఈవెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎవ్రీ జనవరి అండ్ మార్చ్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెక్నోజియాన్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 3-డే యాన్యువల్ టెక్నికల్ ఫెస్టివల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసెంబుల్ అవటం, ఇంటరాక్ట్ అవటం, షేర్ అవటం, అలాగే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైమన్స్. సో ఫ్రెండ్స్, ఇన్ని డిపార్ట్మెంట్స్ అనేవి మనకి ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి.
సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్రోగ్రామ్స్. సో ఫ్రెండ్స్, బీటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ. అలాగే ఫ్రెండ్స్, హానర్ ప్రోగ్రామ్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మైనర్ ప్రోగ్రామ్స్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఎంటెక్ కోర్సెస్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఎంఎస్సి ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సెస్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్లో 1 MBA ప్రోగ్రామ్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్లో 1 MCA ప్రోగ్రామ్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి కోర్సెస్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, అడ్మిషన్ క్రైటీరియా కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్, బీటెక్ వచ్చేసి జేఈ మెయిన్స్ నుండి అయితే మీకైతే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంటెక్ వచ్చేసి గేట్ ఎగ్జామ్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంబీఏకి వచ్చేసి క్యాట్ ఎగ్జామ్ నుండి అయితే మీకైతే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంసీఏకి వచ్చేసి నిమ్సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కి వచ్చేసి సిసిఎంఎన్ నుండి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, జోసా 2021 కట్ ఆఫ్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, బయోటెక్నాలజీ, అలాగే కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్. సో ఫ్రెండ్స్, కట్ ఆఫ్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, ఫ్రెండ్స్, బీటెక్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 62,500 రూపీస్. అదే ఇన్ కేస్ మీ యొక్క ఇన్కమ్ 1 లాక్ నుండి 5 లాక్ లోపు ఉన్నట్లయితే మీ యొక్క ట్యూషన్ ఫీ వచ్చేసి 20,833 రూపీస్. అలాగే ఎంబీఏ యొక్క ఫీ స్ట్రక్చర్ మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఎంబీఏకి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 35,000 రూపీస్. అలాగే ఎంసీఏ యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఎంసీఏకి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 35,000 రూపీస్. అలాగే ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కి ట్యూషన్ ఫీ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఎంఎస్సీ ప్రోగ్రామ్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 7,500 రూపీస్. అలాగే ఎంఎస్సీ టెక్నాలజీకి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 7,500 రూపీస్. అలాగే ఎంటెక్ యొక్క ఫీ స్ట్రక్చర్ మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఎంటెక్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 35,000 రూపీస్. అలాగే ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 50,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్, ప్లేస్మెంట్స్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, బీటెక్కి సివిల్ ఇంజనీరింగ్కి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 15 లాక్స్. అలాగే యావరేజ్ శాలరీ వచ్చేసి 8.6 లాక్స్. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 51 లాక్స్. సో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్లో హైయెస్ట్ శాలరీ వచ్చేసి ఇదే అనమాట. అలాగే ఈ ప్రోగ్రామ్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 15.38 లాక్స్. అలాగే మిగిలిన ప్రోగ్రామ్స్కి ఎంతెంత మ్యాక్సిమం శాలరీ, అలాగే ఎంతెంత యావరేజ్ శాలరీ అని చెప్పేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 9 లాక్ రూపీస్. అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7 లాక్ రూపీస్. అలాగే పీజీ 3 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 10 లాక్ రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ రివ్యూలో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ ఇన్స్టిట్యూట్ మీద రియాలిటీ ఒపీనియన్ని నేను స్టూడెంట్ ఇంటర్వ్యూతో మీకు తెలియజేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యూర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.